हाय फ्रेंड्स अंदर बागुन्नारा ईरोज़ वीडियो पीएम किसान गुरिंचि पीएम किसान सम्मान निधि उंदि कदा रैतुलु कोत्तगा एला अप्लाई चेसुकोवालो ई वीडियो चूपिस्तानु दयचेसि वीडियो लास्ट वरकु चूडंडि कोत्त वाळ्ळैते ना वीडियो चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडि ओके फ्रेंड्स दीनि कोसं मनं पीएम किसान अने गूगल वेबसाइट చేసుకోవచ్చు అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యనే పిఎం కిసాన్ అనే ఒక యాప్ కూడా రిలీజ్ చేసింది దాని ద్వారా కూడా చేసుకోవచ్చు ఈ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్లే స్టోర్లో ఈ యాప్ని చెక్ చేస్తాను చూడండి పిఎం కిసాన్ అని ఉంది కదా ఇక్కడ ఆప్షన్ రెండు ఆప్షన్ ఫ్రెండ్స్ దాని మీద టిక్ చేద్దాం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది ఇక్కడ ఓపెన్ మీద టిక్ పెడతాను చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంటర్ఫేస్ విధంగా మారుతుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి చూడండి ఫ్రెండ్స్ ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటే కరెక్ట్ టక్కటక్కన మారిపోతుంది స్లోగా ఉంటే నిదానంగా మారుతుంది చూడండి నెక్స్ట్ ఇంటర్ఫేస్ విధంగా మారుతుంది మనం ఓపెన్ చేయగానే పైన లెఫ్ట్ కార్నర్లో పిఎం కిసాన్ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ లోగో చూడండి బెనిఫిషరీ స్టేటస్ ఫ్రెండ్స్ బెనిఫిషరీ స్టేటస్ ఏమంటే మనం ఆల్రెడీ ఎక్కడైనా అప్లై చేసుకుంటాం కదా గవర్నమెంట్ ఆఫీసులో అయినా సరే ప్రైవేట్గా అయినా సరే అప్లై చేసుకుంటాం కదా అది బెనిఫిషరీ స్టేటస్ అది ఏమైందని ఇక్కడ ఇక్కడ టిక్ పెట్టి చూసుకోవచ్చు నెక్స్ట్ ఆధార్ గెట్ ఎడిట్ ఆధార్ డీటెయిల్స్ అని అడుగుతుంది అంటే ఆధార్ డీటెయిల్స్ ఏదైనా తప్పుగా ఉండి కరెక్ట్ చేసుకోమని ఇక్కడ చూపిస్తుంది మూడు ఆప్షన్ స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫార్మర్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓన్గా మన మొబైల్లో చేసుకుంటాం కదా దాని స్టేటస్ ఇక్కడ చూసుకోమంటుంది ఇక్కడ చూడండి నాలుగు ఆప్షన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఈ ఆప్షన్ మనకు కావాలి ఎందుకంటే కొత్తగా రిజిస్టర్ చేసుకునే రైతుల కోసం ఇది పెట్టారు ఇక్కడ మనం టిక్ చేసి మనం వివరాలని పొందుపరచాలి చూడండి ఎంటర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది కదా ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే క్లిక్ హియర్ టు కంటిన్యూ కదా అక్కడ టిక్ పెట్టండి ఆధార్ నెంబర్ ఇచ్చాము చూడండి ఫ్రెండ్స్ రికార్డ్ నాట్ ఫౌండ్ విత్ గివెన్ డీటెయిల్స్ డూ యూ వాంట్ టు రిజిస్టర్ ఆన్ పిఎం కిసాన్ పోర్టల్ ఈ ఆధార్ నెంబర్కి మేము ఎలాంటి డీటెయిల్స్ కనుగొనలేదు కాబట్టి మీరు దీంతో ఈ ఆధార్ నెంబర్ని కంటిన్యూ చేస్తారా లేదా వద్దని అడుగుతుంది ఇక్కడ మనం ఎస్ అనే ఆప్షన్ మీద టిక్ పెడదాం చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా మారుతుంది చూడండి పైన న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా నెక్స్ట్ దాని కింద ఆప్షన్ వన్ బై వన్ వన్ బై వన్ ఆప్షన్ వస్తున్నాయి కదా ఇక్కడ స్టేట్ ఇక్కడ మీ స్టేట్ ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ జిల్లాని ఎంటర్ చేయండి మీ సబ్ డిస్ట్రిక్ట్ అంటే మీ మండలం ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ బ్లాక్ అని అడుగుతుంది కదా బ్లాక్ అంటే కూడా మండలమే కన్ఫ్యూజ్ అవ్వద్దు మీ బ్లాక్ని ఎంటర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మీ విలేజ్ని ఎంటర్ చేయమంటుంది విలేజ్ అంటే మీ విలేజ్ కాదు మీ పంచాయతీ పేరు ఎంటర్ చేయమంటుంది చూడండి ఫ్రెండ్స్ ఫార్మర్ నేమ్ అంటే ఆధార్ కార్డులు ఎలా ఉంటే ఆ విధంగానే ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ విషయం మర్చిపోవద్దు ఇక్కడ మీ పేరు ఎంటర్ చేయండి ఆధార్ కార్డులు ఎలా ఉంటే అలాగనే పేరు మెన్షన్ చేయాలి జెండర్ అడుగుతుంది మీ జెండర్ వేయండి కేటగిరీ ఫ్రెండ్స్ కేటగిరీ అంటే మీ క్యాస్ట్ని అడుగుతుంది మీ క్యాస్ట్ని ఇవ్వండి ఫార్మర్ టైప్ చూడండి ఫ్రెండ్స్ ఫార్మర్ టైప్ అంటే మార్జినల్ లెస్ దాన్ వన్ ఏకరా స్మాల్ వన్ టు ఏకరా చూడండి ఫ్రెండ్స్ మనం సన్నకారు రైతులు అయితే స్మాల్ అనివ్వండి లేకపోతే మార్జినల్ అనే ఆప్షన్ వేయండి మామూలుగా స్మాల్ అని ఇవ్వండి ఇచ్చాం కదా నెక్స్ట్ ఐడి టైప్ ఆధార్ కార్డు అదే ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది ఎందుకంటే మనం ఫస్ట్లో ఆధార్ నెంబర్ కొట్టి చూసాం కాబట్టి
ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ నెంబర్ అది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే మీకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అది ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ సంబంధించిన బ్యాంక్ ఇక్కడ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మీ అకౌంట్ నెంబర్ని ఫ్రెండ్స్, మీ అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. రెండు, మీ అడ్రస్ని ఇవ్వండి. మీ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. మీ అడ్రస్ ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సబ్మిట్ బటన్ మీద టిక్ పెడితే ప్లీజ్ గివ్ కన్సెంట్ ఫర్ అథెంటికేషన్ ప్రొసీడ్. ఇక్కడ ఏమైనా కన్సెంట్ గివ్ అని ఉంది కదా, ఈ కన్సెంట్ గివన్ మీద టిక్ పెడితే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అడుగుతుంది, కన్సెంట్ ఆఫ్ అథెంటికేషన్. చూడండి ఫ్రెండ్స్, ఐ ద హోల్డర్ ఆఫ్ ఆధార్ నంబర్, ఈ నెంబర్ ఉంది కదా, ఈ మ్యాటర్ అంతా చదువుకొని కింద ఐ అగ్రి ఐ డోంట్ అగ్రి ఉంది కదా, ఐ అగ్రి మీద టిక్ పెట్టాలి. టిక్ పెట్టి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, ఇక్కడ సబ్మిట్ బటన్ మీద టిక్ పెట్టాలి. టిక్ పెట్టిన తర్వాత చూడండి, ఇక్కడ కన్సెంట్ గివన్ అయిపోయింది, కింద సబ్మిట్ బటన్ ఉంది కదా, అక్కడ టిక్ పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ పేజీలో ఫార్మర్ పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. దానికి గాను మీ డేట్ ఆఫ్ బర్త్ ఏం ఫ్రెండ్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇక్కడ మీ ఫాదరు హస్బెండ్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఓనర్షిప్ ల్యాండ్ హోల్డింగ్ అనేది అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ అనే మీద మనం అయితే చూడండి ఫ్రెండ్స్, మీ ఖాతా నంబర్ అంటే మీ 1B ఖాతా నంబర్ కానీ మీ అడంగల్ కానీ ఒక ఖాతా నెంబర్ ఇస్తారు కదా, అది సింగిల్గా ఉందా జాయింట్గా అని ఉందా అని అడతారు. కాబట్టి సింగిల్గా ఉంటే సింగిల్ ఇవ్వండి, జాయింట్ అంటే జాయింట్ అని ఇవ్వండి, మామూలుగా సింగిల్ అని ఇవ్వండి. సింగిల్ అని ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, సర్వే నంబర్ అడ ఖాతా నంబర్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఖాతా నంబర్ ఎంటర్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, డ్యాగ్ కానీ కాసర నెంబర్ అంటే ఏమీ లేదు, ఇది కూడా సర్వే నెంబరే. మన సర్వే నెంబర్ అంటాం నార్త్ సైడ్ కాసర నెంబర్ అంటారు, మరికొన్ని ప్రాంతంలో డ్యాగ్ అంటారు, కాబట్టి వాళ్ళు ఆప్షన్ అక్కడ ఇచ్చారు. ఇక్కడ సర్వే నెంబర్ ఎంటర్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఏరియా ఇన్ హెక్టార్. ఫ్రెండ్స్ ఇక్కడ బాగా గమనించండి, మన భూమి ఎకరాలు ఉంటుంది, దీని హెక్టార్లో మార్చి ఇక్కడ టైప్ చేయాలి, ఆ విషయం మర్చిపోవద్దు. సపోజు మీకు 1 ఎకరా ఉందనుకోండి, దాని హెక్టార్లో మార్చి ఇక్కడ టైప్ చేయాలి. కాబట్టి నేను ఆ విధంగా టైప్ చేస్తున్నాను, మాకున్న పొలం ఎన్ని హెక్టార్లు ఉందో ఇలా టైప్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా సర్వే నెంబర్గా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ యాడ్ బటన్ వస్తే మనకు మరిన్ని సర్వే నెంబర్లు ఉంటే అక్కడ యాడ్ బటన్లోకి ఇక్కడ టైప్ చేసినట్టే ఇక్కడ యాడ్ బటన్ వస్తే మరికొన్ని 2 కాలమ్స్ యాడ్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, దాన్ని కూడా టిక్ పెట్టి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అంటే మనం ముందు చేసింది ఇక్కడ ఎంటర్ అయింది కదా, తర్వాత నెక్స్ట్ మనకు మనం ఎక్స్ట్రా సర్వే నెంబర్ ఉంటే ఇక్కడ యాడ్ చేయలేదు ఏ మారా. చూడండి ఫ్రెండ్స్, అలా లేకపోతే ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఐ సర్టిఫై దట్ ద గివన్ డీటెయిల్స్ అనే బాక్స్ ఉంది, అక్కడ టిక్ పెడదాం.
టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఆడ చూడండి ఫ్రెండ్స్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంది కదా, అక్కడ టిక్ పెడదాం. చూడండి ఫ్రెండ్స్ టిక్ పెట్టిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ వన్ బై వన్ కాలమ్స్ అన్నీ ఉన్నాయి. త్రీ కాలమ్స్ నేను చదువుకున్న తర్వాత నాలుగు ఐదు ఆరు సిక్స్ కాలమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ ఓకే పెడదాం. చూడండి ఫ్రెండ్స్ ఓకే బటన్ కొట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కింద సబ్మిట్ ఉంది కదా, ఇక్కడ టిక్ పెడతాను. టిక్ పెట్టినప్పుడు చూడండి నెక్స్ట్ ఇంటర్వ్యూ విధంగా మారుతుంది. అంతే ఫ్రెండ్స్ ఇక్కడ సబ్మిట్ నొక్కేస్తే మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే యువర్ డీటెయిల్స్ ఆర్ సబ్మిటెడ్ రిజిస్టర్ అని చూపిస్తుంది, లేదా మన డీటెయిల్స్ తప్పగా ఉంటే తప్పు అని చూపిస్తుంది, మళ్ళీ అప్లై చూసుకోమంటుంది. ప్రాసెస్ అయితే 99% ఇదే ఫ్రెండ్స్. ఈ విధంగా మనం పిఎం కిసాన్కి కొత్తగా అప్లై చేసుకున్న రైతులు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత కొద్ది రోజులకి స్టేటస్ కూడా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు. చూడు ఫ్రెండ్స్ మీకంతా అర్థం అయిందని అనుకుంటున్నాను, అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చూడండి తప్పలేదు. మరొకసారి చెప్తున్న దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.